ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దైవ దర్శనం అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉందని మేము విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మన క్వైర్ వారిచే ఒక మధురమైన గీతాన్ని విని ఆలకించి సంతోషిద్దాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తుండగా విని ఆశీర్వాదం పొందుకుందాం. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యం చేస్తాడు. బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి దీవిస్తాడు, జయమిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి జకర్యా గ్రంథము 9:12-13 చదువుదాం. బంధకములలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారలారా, మీ కోటలో మీరు మరలా ప్రవేశించుడి,
రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను అని నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు ఒక విల్లుగాను ఎఫ్రాయిము వారిని బాణములుగాను చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను, సూర్యుడు ఖడ్గాన్ని ప్రయోగించి ఆ విధముగా నేను నిన్ను ప్రయోగించెదను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. చదువబడినటువంటి లేఖన భాగము నుండి మా అందరితో మీరు మాట్లాడండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్ చదువుదాం. ప్రియ స్నేహితులారా, ఇది జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానము అనంటే, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఒక విల్లుగాను బాణముగాను చేసి నేను నిన్ను ప్రయోగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే నేను మీకు రెండంతలుగా మేలు చేయాలనుకుంటున్నాను. కారణమేమనగా, మీరు ఒకప్పుడు బబులోను చెరలోనికి వెళ్ళి ఎన్నో అవమానములు, ఎన్నో కష్టములు, ఎన్నో నిందలు మీరు భరించారు, చాలా వేదన పడ్డారు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు నేను మీకు దానికి తగిన రీతిగా రెండంతల మేలు మీకోసం చేయాలనుకుంటున్నాను. అలా మీకు రెండంతల మేలు జరగాలంటే నేను మిమ్మలను ప్రయోగించబోతున్నాను. ఏ విధంగా ప్రయోగించబోతున్నానంటే, నేను మిమ్మలను ఒక బాణముగాను ఒక విల్లుగాను చేయబోతున్నాను. యూదావారు విల్లుగాను, ఎఫ్రాయిము వారు బాణములుగాను. యూదావారు ఎఫ్రాయిము వారు వేరువేరు కాదు, ఒకే జనాంగం. చాలాసార్లు చెప్పాను మీకు, ఇజ్రాయేలు దేశము భూభాగముగా ఆలోచించినప్పుడు జియాగ్రఫికల్గా అది రెండు భాగాలుగా ఉంటుంది. మధ్యలో యోర్ధాను నది ఉండడం వలన యూదా ప్రాంతము ఒకవైపును, ఇజ్రాయేలీలు లేక ఎఫ్రాయిమీలు లేక యోసేపు సంతతికి చెందినవారు అనే వారిని ఒక 10 గోత్రముల వారు మరోవైపు ఉంటారు. సో యూదా వారిని నేను ఒక విల్లుగా, అలాగనే ఎఫ్రాయిము వారిని ఒక బాణముగా. అంటే మీరిద్దరు ఒకటే, ఒక విల్లు బాణము. విల్లు లేకుండా బాణం ఉపయోగపడదు, బాణము లేకుండా విల్లు ఉండి కూడా ఉపయోగం ఉండదు. దీనికి అది ఉండాలి, దానికి ఇది ఉండాలి. ఒకదానికి ఒకటి లేకుండా ఏ పని జరగదు, దానికి అర్థం ఉండదు. అలాగే ఇశ్రాయేలు జనాంగము, మీరు రెండు భాగములైనా సరే మీరిద్దరు నా దృష్టిలో ఒకటి. ఒకరిని విల్లుగాను మరొకరిని బాణముగాను చేసి నేను ప్రయోగించబోతున్నాను. సో ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ, నేను మిమ్మలను ఈ విధంగా ప్రయోగిస్తాను లేక వాడుకుంటాను, మీరు నా చేతిలో వాడబడేటువంటి ఒక పాత్రగా ఉండబోతున్నారు, ఒక సాధనంగా ఉండబోతున్నారు. ఎందుకంటే మీరు చాలా కష్టాలు అనుభవించారు, మీరు ఇక నుండి రెండంతల దీవెన పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క జకర్యా అనేటువంటి వ్యక్తి బబులోను చెరను అనుభవించిన తర్వాత ఇశ్రాయేలు జనాంగము విడుదల పొంది తిరిగి వచ్చారు. వారి స్వదేశం వచ్చిన తరువాత వారిలో ఒకడైనటువంటి జకర్యా ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. నెహెమ్యా గ్రంథం 12:16 చూచినప్పుడు ఇతను ఒక యాజక వంశీయుడు అని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు జనాంగములో యాజకులుగా ఎవరైతే ఉన్నారో ఆ జనాంగములో నుండి ఒకరిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడని ఈ వచన భాగమును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథములో చూచినప్పుడు 8 దర్శనాలు కనబడతాయి ఇతనికి. ఈ
ఈ పుస్తకాన్ని గనక మీరు చదువుకున్నట్లయితే జకర్యాకు దేవుడు 8 దర్శనాలు చూపించాడు. ఈ 8 దర్శనాల యొక్క అర్థం ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగమును మరలా తిరిగి రిస్టోర్ చేసేటువంటి ఒక ఉద్దేశం. ఒకప్పుడు మీరు బబులోను చెరకు వెళ్ళి 70 సంవత్సరములు అనేక శ్రమలు, అవమాన, నిందలు, కష్టములు మీరు ఎదుర్కొన్నారు. కానీ నేను మరలా తిరిగి మిమ్మలను నిర్మాణం చేసి, పునర్నిర్మాణం చేసేటువంటి రీతిగా ఎలా చేయబోతున్నానంటే ఈ దర్శనాల ద్వారా. సుమారు 8 దర్శనములు దేవుడు ఆయనకు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగమును పురికొల్పడానికి, బలపరచడానికి. వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏ ఆనందాన్ని, ఏ శాశ్వతమైన జీవాన్ని వారు అయితే పోగొట్టుకున్నారో, అది మరలా తిరిగి రెండంతలుగా, డబల్ ది బ్లెస్సింగ్స్. హి వాంట్స్ టు గివ్ డబుల్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. సో దట్స్ వై గాడ్ హాస్ గివెన్ ఎ గ్రేట్ ప్రామిస్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, రెండంతలుగా నేను దీవిస్తాను. ఒకవేళ మీరు ఒకటి పోగొట్టుకుంటే నేను రెండిస్తాను. ఒకవేళ మీరు దేని నిమిత్తమైన నిందలు అనుభవిస్తే దానికి రెట్టింపు ఘనతను నేను ఇస్తాను. ఒకవేళ మీరు అనేక రీతిలుగా కష్టాలు అనుభవించినట్లయితే దానికి సంబంధించిన క్షేమాన్ని రెండంతలుగా ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా ఒకవైపు మిమ్మలను అవమానపరిచినట్లయితే దానికి రెట్టింపు ఘనత, రెట్టింపు గౌరవాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క జకర్యా గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలను బట్టి మనం చూచినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించి అలాగే వీరిని ఒక విల్లుగా, ఒక బాణములుగా ఎందుకు దేవుడు వాడుకోవాలని అనుకుంటూ ఉన్నాడంటే, బాణము దేనికి ఉపయోగిస్తారు? శత్రువును జయించడానికి, లేక శత్రువును ఓడించడానికి, లేకపోతే తన ఒక టార్గెట్ చేరడానికి, ఒక గమ్యానికి వెళ్ళడానికి ఈ యొక్క బాణమును వాడుకుంటూ ఉంటారు. బాధ పెట్టారో, ఎవరైతే కష్టపెట్టారో వారిని విల్లెక్కు పెట్టి, వారిని అవమానపరిచి, వారిని తొలగించుకొని రెట్టింపు విజయము, రెట్టింపు ఘనత వారు పొందుకున్నట్లుగా నేను మిమ్మలను ఒక విల్లుగా, బాణముగా చేయబోతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో మనలను కూడా దేవుడు ఆ విధంగానే చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి అవమానముల గుండా నడిచిన పరిస్థితులు ఏమైనా వచ్చున్నాయా? ఒకవేళ అలాంటి అవమానకరమైన నిందలతో జీవించినటువంటి జీవితం మనం ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీకు రెండంతల మేలు చేయడానికి దేవుడు చూస్తున్నాడు. నిన్ను మళ్ళా తిరిగి రిస్టోర్ చేయడానికి, ఏ ఒక్క విషయంలో నష్టపోయావో, ఒకవేళ ఏ విషయంలో కష్టాలు అనుభవించావో, ఏ విషయంలో అవమానముల గుండా నడుచుకున్నావో, దానిలో దేవుడు రెండంతలుగా నిన్ను హెచ్చించి నిన్ను గణపరచడానికి దేవుడు నిన్నే వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారని కాదు, లేకపోతే దేవుడు ఏదో ఒక రీతిగా నీకు హెల్ప్ చేస్తాడని కాదు. దేవుడు ఇక్కడ చూస్తుంది ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగమా, నేను మిమ్మల్ని నేను వాడుకోబోతున్నాను, మిమ్మలను ఒక సాధనంగా వాడుకోబోతున్నాను, మిమ్మలను ఒక ఆయుధంగా నేను వాడుకోబోతున్నాను, ఒక బలమైనటువంటి ఆయుధముగా, నిన్నే తిరిగి ఆ విల్లెక్కు పెట్టేటువంటి రీతిగా నేను నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పుస్తకము రాయబడడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా, ఈ పుస్తకం అంతా మీరు గనక చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు జనాంగమును కష్టపెట్టినటువంటి ఏ శత్రుగణమైతే ఉన్నారో వారందరినీ కూడా అవమానం పాలు చేసి, వారందరినీ కూడా శిక్ష
రక్షించి ఆ దానికి తగిన రీతిగా నా ప్రజలను మీరు కష్టపెడతారా, నా ప్రజలకు అవమానం తెస్తారా, నా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తారా మీరు అని దేవుడు ఆ ఎవరైతే కష్టపెట్టారో వారికి శిక్ష విధించుచున్నట్లుగా ఈ యొక్క గ్రంథం అంతా మీరు చదివినట్లయితే అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఈ వచ్చిన భాగంలో ఉన్న ఒక్క ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించాలని నేను అనుకుంటున్నాను. దేవుడు మనలను ఒక విల్లుగా బాణముగా వాడుకోబోతున్నాడు. అందుకనే దేవుడు ఈరోజు ఈ బాణము గురించి ధ్యానించుచు నేను చాలా మేలు పొందినట్టు నాకు అనిపించింది. కాబట్టి దేవుడు శత్రుగణమున మీద నీకు విజయం ఇవ్వడానికి, రెండంతల మేలు నీకు చేయడానికి నిన్ను దేవుడు ఒక బాణముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను బాణము గురించి ధ్యానించాలని అనుకుంటున్నాను. దేవుడు నిన్ను బాణముగా చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే నిన్ను బాధించిన, నిన్ను కష్టపెట్టిన శత్రువులను శిక్షించడానికి నిన్నే ఒక ఆయుధంగా మారుస్తున్నాడు. ఆ ఆయుధమే బాణమయ్యున్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి మీ ప్రక్కన వాళ్ళకి, దేవుడు నిన్ను బాణముగా చేయబోతున్నాడని. చేయబోతున్నాడు అందాం, చేశాడు అందామా? మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. చేశాడు దేవుడు మనల్ని. స్తోత్రం. We are the arrows. మరి ఈ యొక్క దేవుడు ఇక్కడ జకరియా గ్రంథములో మనం చదివినప్పుడు నిన్ను బాణములుగా చేసేదను. మరొకసారి చదువుదామండి 13వ వచనాన్ని. యూదా వారిని విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణముగా చేయుచున్నాను. సో నేను ఈ వచ్చిన భాగాన్ని చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, గాడ్ ఈజ్ మేకింగ్ అవర్ లైఫ్స్ లైక్ ఆరోస్. దేవుడట మనల్ని ఒక బాణములుగా తయారు చేస్తున్నాడు. నంబర్ వన్, వీఆర్ మేడ్ బై గాడ్ లైక్ ఆరోస్. God is making ourselves like arrows by God. He is making arrows. Ninnu nannu oka baanamuga aina tayaru chestunnadu. So number one, nenu meeku manamandaramu dhyaninchalani anukuntunnadi emitante, we are made by God like arrows. మనం బాణముగా దేవుడు తయారు చేసిన బాణములై ఉన్నాము. దేవునికి స్తోత్రం. సో మనము నాట్ ఏ ఆర్డినరీ ఆరోస్. మనము ఏదో ఎవరో తయారు చేసినటువంటి బాణములు కాదు. చూడండి, కొన్ని వెపన్స్ మనం చూసినప్పుడు, కొన్ని ఆయుధాలు చూసినప్పుడు, ఇది ఎవరు తయారు చేశారు, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, దానికి ఆ తయారు చేసిన దాన్ని బట్టి విలువ వస్తుంది, అది వచ్చిన దేశము నుండి విలువ వస్తుంది. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, గన్స్ ఇవి చైనా గన్స్ అంటారు. చైనా గన్స్ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మైండ్? ఆ బొమ్మలై ఉంటాయేమో అనిపిస్తుంది అన్నమాట. అదే ఇదే గన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చాయి అనుకోండి, అమ్మో అని ముందు చూస్తారు. అంటే ఆ దేశం నుంచి వచ్చినటువంటి ఆయుధాలు అంటే కొంచెం అలర్ట్ అవుతారు. చాలా స్ట్రాంగ్ ఉంటాయి, చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ తయారు చేసేవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా తయారు చేస్తుంటారు అన్నమాట. మనం ఇంకొంచెం ముందు కనుక వెళ్ళినట్లయితే, ప్రతి దేశానికి ఆయుధాలు తయారు చేసేటువంటి కర్మాగారం ఒకటి ఉంటుంది. మనం ఖచ్చితంగా ఆయుధాలు తయారు చేస్తాం. యుద్ధం వస్తే మనం ఎలా తట్టుకోవాలి అని కోటాను కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడుతుంటారు. దానికి బడ్జెట్ ఉంటుంది. దాన్ని ఒక యుద్ధం కోసము సైన్యాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు బార్డర్స్లో మన సైనికులు పనిచేస్తూనే ఉంటారు. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, చాలా గొప్ప విషయం. చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే శత్రుగణమును మట్టు పెట్టడానికి ఆయుధాలు ఉపయోగిస్తారు. ఇవి ఆ దేశం నుంచి వచ్చాయి, ఈ దేశం నుంచి వచ్చాయంటే అవి చాలా విలువగా మనం చూస్తుంటాం. అమెరికా కొన్ని తయారు చేసింది అని అంటే దానికంటే శక్తివంతమైంది మా దగ్గర ఉంది అని భారతదేశం ప్రకటించుకుంటూ ఉంటుంది.
భారతదేశం తయారు చేసిన దానికంటే చైనా మా దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి అని ప్రకటన చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఎవరికి వాళ్ళే వెపన్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ దేశాలన్నీ తయారు చేసినవి శక్తివంతమైనవి కావచ్చు, కానీ నీవు నేను మనమందరము కూడా విఆర్ ద వెపన్స్, విఆర్ ద వెపన్స్, విఆర్ ద ఆరోస్ మేటింగ్ బై గాడ్, మేకింగ్ బై గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తయారు చేసిన దేవుని కర్మాగారములో నుంచి వచ్చిన ఆయుధములై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మీకు ఎలాగుందో నాకు మాత్రం భలే యాంగ్జైటీగా ఉంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ వెపన్. ఐ కేమ్ ఫ్రమ్ గాడ్స్ ఫ్యాక్టరీ. ఆమెన్. బికాస్ గాడ్ ఈజ్ మేకింగ్ ద వెపన్స్ టు డిస్ట్రాయ్ ద సాటనిక్ పవర్, దురాత్మ శక్తులను పరలోకము నుండి మనలను దేవుడు తయారు చేస్తూ దుష్ట శక్తుల మీద జయమును అనుగ్రహించడానికి దేవుడు మనకు ఒక నూతనమైన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బికాస్ నీవు నేను మనము కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత తయారు చేయబడుతున్నటువంటి ఆరోస్ బాణములై ఉన్నాము. మనము దేవుని బాణములై ఉన్నాము. నమ్మితే దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ఇజ్రాయేల్ ప్రజలను ఒకప్పుడైతే వారు ఇజ్రాయేల్ జనాంగము శత్రుగణము చేత జయింపబడిన వారిగా ఉన్నారు, కష్టములు అనుభవించిన వారిగా ఉన్నారు, అణగార్చబడినటువంటి వారిగా ఉన్నారు, అవమానముల గుండా నడిచిన వారై ఉన్నారు. వారిని చూచి ఎంతో మంది వ్యసనపడిన వారుగాను, ఎంతో మంది ఈసడించుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ రోజున వీరినే దేవుడు ఒక ఆయుధంగా మారుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నా సోదరి సోదరుడా, అది నీ జీవితంలో ఏది ఫేస్ చేసావో, ఇన్ యువర్ ఆఫీస్ ఆర్ ఇన్ ఫ్యామిలీ ఆర్ ఎనీ ఎల్స్ ఎనీ వేర్ ఇన్ యువర్ చర్చ్ ఆర్ ఇన్ ద విలేజ్ ఆర్ ఎనీ ప్లేస్, నువ్వు ఒకవేళ ఏ అవమానముల గుండా ప్రయాణము చేసావో గాని అదే అవమానము నుండి రెండంతల ఆశీర్వాదకమునకు కారకుడుగా నిన్నే ఒక ఆయుధంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. ఏ స్థలములను అవమానపరచబడ్డావో, ఏ పరిస్థితులను అవమానాలు ఎదుర్కొన్నావో, ఏ పరిస్థితులు కృంగదీయబడ్డావో, ఏ పరిస్థితులు తక్కువ చేయబడ్డావో, అక్కడే నిన్ను గణపరుచున్నట్లుగా, అక్కడే నిన్ను రెండంతల దీవించున్నట్లు నిన్ను ఒక బాణముగా దేవుడు వాడుకుంటున్నాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. బికాస్ గాడ్ ఈజ్ మేకింగ్ ద ఆరోస్, వీఆర్ మేడ్ బై గాడ్. నంబర్ వన్, వీఆర్ మేడ్ బై గాడ్. చెప్పండి, అందరు చెప్పండి, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారము, లేక దేవుని చేత తయారు చేయబడిన బాణములు. వండర్ఫుల్, వండర్ఫుల్. నంబర్ టూ, ఈ బాణములు, దేవుడు తయారు చేసిన బాణాలు ఎలాగుంటాయో తెలుసా? చాలా షార్ప్గా ఉంటాయి అంటండి. 45వ కీర్తన 5వచనములో చూసినప్పుడు దేవుని బాణములు చాలా షార్ప్గా వాడిగా ఉంటాయని చెప్పబడిన మాట చదువుదాం. నీ బాణములు వాడిగలిగినవి మనుషులు వాటి చేత కూలిపోతారు. నీ బాణములు రాజు యొక్క శత్రువుల గుండెలలో చొచ్చును. అది అన్ను రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించుచున్నారు. దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించుచున్నారు. దేవా, నీ బాణములు, 45వ కీర్తన, కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం, వండర్ఫుల్. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ఎంతో పరిచర్య చేసేటువంటి పరిచారకులు వీరు. వీరు దేవుని స్తుతిస్తున్నారు. గాన బృందం ఉన్నారు వాళ్ళే, అలాగనే పరిచర్య చేసేవారు వాళ్ళే, బయట అన్ని సర్దుబాటు చేసేది వారే. కోరహు కుమారులకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కోరహు కుమారులు దేవర్ వెరీ వెరీ గ్రేషియస్ పీపుల్, బికాస్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ హిస్ గ్రేస్. ఆయన కృపచేత దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు ఆ ఆపర్చునిటీని, అవకాశాన్ని కోరహు కుమారులు తీసుకున్నారు. అందుకే దట్స్ వై దే విల్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్ త్రూ దేర్ హార్ట్స్, బికాస్ గాడ్ హాస్ గివెన్ ఎ గ్రేట్ లైఫ్ ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
వారికి దేవుని సన్నిధిలో ఎంత కృతజ్ఞత అంటే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన కృపచేత మనకి లైఫ్ ఇచ్చాడు అనేటువంటిది కోరహు కుమారుల యొక్క జీవితంలో. వారు సేవ చేసేటప్పుడు, వారు పరిచర్య చేసేటప్పుడు, వారు పాటలు పాడేటప్పుడు, వారు వాయిద్యములు వాయించేటప్పుడు, వారు బరువులు మోసేటప్పుడు, ఆ యొక్క మందిరంలో పరిచర్య చేసేటప్పుడు, అన్ని పరిచర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరు కోరహు కుమారులందరూ కూడా అనేక రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న వారిగా ఉన్నారు దేవాలయంలో. అందుకే కోరహు కుమారులు పాటలు రాసి పాడుతూ దేవుణ్ణి ఎక్కువగా స్తుతించుచూ ఉంటారు. దేవా, నీ బాణములు ఎంత శక్తివంతమైనవి, నీ బాణములు ఎంత చురుకైనవి, నీ బాణములు ఎంత వాడిగలిగినవి. అవి శత్రువుల గుండెల్లో చొచ్చుకుంటాయి, జనములను కూల్చేసేటట్లుగా నీ బాణములు చాలా షార్ప్గా ఉంటవి అని దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. దేవుని బాణములంటే ఎవరో కాదు, నీవు నేనే దేవుని బాణలై ఉన్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఒకసారి చూసుకొని షార్ప్గా ఉన్నారా లేదా? దేవుని బాణాలు షార్ప్గా ఉంటాయి. ఆమేన్. దేవుని బాణములు చాలా షార్ప్గా ఉంటాయి. షార్ప్నెస్ అంటే పదును పెట్టబడిన వారిగా ఉంటారు, చదును చేయబడిన వారిగా ఉంటారు, బాగా ఎప్పుడూ సానబెట్టిన వారిగా ఉంటారు. బాణములు ఎలాగుంటాయంటే షార్ప్గా ఉంటాయి, మనలాగా ముద్దు రకంగా బండబారినట్టుగా చూద్దాములే పోదాములే చేద్దాములే అనుకునే రకం కాదు. దేవుని బిడ్డలు, గాడ్స్ పీపుల్ ఆల్వేస్ వెరీ షార్ప్ అన్ టు డూ ఎనీథింగ్. దే కెన్ డూ, దే కెన్ టాలరేట్, దే కెన్ టార్గెట్, దే కెన్ డూ, దే కెన్ సక్సెస్ బికాస్ దే ఆల్వేస్ షార్పన్ బై గాడ్. దేవుని వాక్యము చేత, దేవుని వాక్యము చేత షార్పు చేయబడుతూ ఉంటారు గనక ఎప్పుడు దేవుని బిడ్డలు చురుకుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా అండి? నేను చాలామంది తో మాట్లాడేటప్పుడు కృతజ్ఞత ఏమిటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనకి ఉన్న తేడా ఏంటో తెలుసండి? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి, చాలామందికి దేవుని మందిర సహవాసం లేనటువంటి వారికి కలిగే నష్టం ఏమిటంటే, దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్ అండ్ దే డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు లెర్న్ ఫ్రమ్ ద పీపుల్. So that's why they don't have a sharpen in their life. వాళ్ళకి తెలిసిందే, వాళ్ళ జ్ఞానమే, వాళ్ళ ఉద్దేశమే, వాళ్ళ ఆలోచనలోనే వెళుతూ ఉంటారు. ఎందుకంటే వారిని షార్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, వారిని సరి చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇది ఇలా కాదు, ఇది ఇలా చేయాలి అని చెప్పేవారు ఎవరు లేరు. కానీ మనం ఎంత లక్కీ పీపుల్ తెలుసా, ఎంత గ్రేషియస్ పీపుల్ అంటే, ఎవ్రీ సండే వీ ఆర్ షార్పన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఎవ్రీ సండే నిన్న 2 డేస్ బ్యాక్ ఒక సిస్టర్ వచ్చారు. ఆమె మాటలో చెప్తా ఉన్నారు, అయ్యా నిజంగా దేవుని మందిరానికి రావడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం దేవుడు ఏదో రీతిగా మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒక ప్రసంగం అంతట్లో ఏదో ఒక మాట నన్ను పట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్లుగా ఉంటుంది, ఏదో ఒక సమస్యకి పరిష్కారం వచ్చినట్లుగా ఉంటుంది. వాక్యము నన్ను సరి చేస్తూ ఉంటుంది. ఇలా కాదు అలా కాదు అనుకొని వస్తాను. ఎంతో కాలం మనము దేవుని బిడ్డలైతే మాత్రం ఒచ్చుకోవాలా అన్నట్టుగా ఉంటాం. కానీ మీరు ఆదివారం రాగానే పూర్తిగా మమ్మల్ని షార్ప్ చేసి పడేస్తారు, ప్రశాంతంగా ఉంటాం. ఇప్పటి వరకు మీరు విన్న దైవ వర్తమానం ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. అలాగనే మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మీ అనుదిన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాం. అలాగనే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబము, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారము ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను ఉండాలని అనునిత్యము మా మన్నా టీం వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగనే మీరు ఇంకనూ దైవ ఆశీర్వాదాలు, మేలులు పొందాలని అనుకుంటున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు, మన్నా చర్చ్, శ్వేతనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్
9440144001 మరియు 888500 4441. గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ అవర్ నేషన్.